అందరికీ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ముచ్చట్లు బీఆర్ఎస్ పార్టీలకేలు తీసేసినాక పోవాలనో తేల్చుకోలేక కింది మీద అవుతుర్రట పొంగిలేటి సీనన్న జూపాలి కృష్ణన్న ఇద్దరు కలిసి ఒకటే పార్టీలకు పోదాం అనుకున్నారు ముందుగాల్లో అప్పట్లో బీజేపీలకు పోతారనే ముచ్చట్లు బాగా నవ్వడ్డాయి కర్ణాటక ఫలితాలు చూసినాక ఎట్లయినా తెలంగాణలో కూడా బీజేపీ గెలవది అనుకున్నారట అందుకనే మళ్ళా కాంగ్రెస్ గోడ దుంకుదాం అనుకున్నారట ముందుగా పొంగిలేటి ముచ్చట చూస్తే కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లందరూ పొంగిలేటిని రమ్మని అంటున్నారట కానీ పదిహేడు సీట్లు కావాలి అనే షరతు కాడ ఒప్పుకోరు ఎట్లయినా మళ్ళీ కాంగ్రెస్ కూడా గెలవకపోతే తెలంగాణలో సీఎం మీద చేసిన ఛాలెంజ్ తోటి ఇజ్జత్ పోతుందని ఆలోచన చేస్తున్నాడట ఇవన్నిటికంటే సపోర్ట్ చేయక ఒక కొత్త పార్టీ పెడదానా అన్న ఆలోచన కూడా చేస్తున్నాడట అట్ల కూడా ఈ తాప తెలంగాణలో పార్టీ నడిమిట్లా గట్టి పోటీ నడుస్తున్నది ఇవన్నిటిని పక్కకు పెట్టి నేను కొత్తగా పార్టీకి పెడితే నెట్టుకొస్తదా అని అట్లా తనలాటు ఉన్నదట ఏముచ్చటన్నది పన్నెండు తారీఖు నాడే చెప్తా మీడియా ముంగట అన్నాడు కానీ

ఇక జూపల్లి ముచ్చటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరకముందే సిచ్చు మొదలైంది ఇక కాంగ్రెస్ ముచ్చట ఎరుకునేది ఎప్పుడు ఎప్పుడు ఇంటి పోరు ముసుగుల గుద్దులాటలు ఇక జూపల్లి వై ఓసారి మల్లురావిని కలిసిండు అటెనక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిండు పీసీసీసీ పెద్ద రేవంతనకు కోమటిరెడ్డికి మధ్యలో పోరు జగమెరిగిన సీక్రెట్ అయితే జూపల్లి వీళ్ళిద్దరిని వేరు వేరు కలుసుడు ఇంకో ముచ్చడకు తావిచ్చినట్టు అయింది వీళ్ళిద్దరు కలిసి రేవంత్ సీటుకి ఎసరు పెడతారా అన్న ముచ్చట వినబడుతున్నాయి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ వేరే పట్టి మారుతారా అన్న ముచ్చట్లు కూడా ఉన్నాయో ఇక జూపల్లి కాంగ్రెస్ల కచ్చుడు రేవంత్ అన్నకి ఇష్టమే లేదట పాపం ఇక అట్లా పోతే పదిహేను తారీఖు నాడు ఢిల్లీ పోతారట కాంగ్రెస్ పెద్ద లీడర్లు కలుస్తారట వీళ్ళను పోయి వచ్చినాక తెలుస్తుంది ఒక ముచ్చట అప్పటి కూడా తేలుతుందో తేలదో తెలియదు ఇక ఇది ఇట్లుంటే పదిహేను తారీఖు నాడు బీజేపీ సభ పెడుతుంది తెలంగాణలో ఆ సభ చూసి పొంగులేటి మా పార్టీకే వస్తాడన్న ఆశ కూడా బీజేపీ వాళ్ళకు ఉన్నది ఇక చూడాలి మరి ఇద్దరు ఏ పార్టీ కూడా దుంకుతారా అన్న ముచ్చట ఈ ముచ్చటిన పబ్లిక్ పనిచేయని వాళ్ళకు ఏ పార్టీ అయినా ఒకటే కదా ఏ పార్టీకి అయినా ఏముండదు అనికొస్తున్నారు thank you